మొదటి ప్రశ్న, ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే రైలు ఏ దేశంలో కలదు? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఇంగ్లాండ్, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి జపాన్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జపాన్. సెకండ్ క్వశ్చన్, హిమాలయాలు బృహత్ మైదానం దీనిలో భాగాలు. ఆప్షన్ ఏ అంగారా భూభాగం, ఆప్షన్ బి గోండ్వానా భూభాగం, ఆప్షన్ సి ఫాంతలెస్సా, ఆప్షన్ డి ట్రెదిస్ భూభాగం. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ట్రెదిస్ భూభాగం. మూడవ ప్రశ్న, ఫరైజీ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి బెంగాల్, ఆప్షన్ డి పంజాబ్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బెంగాల్. నాలుగవ ప్రశ్న, ప్రజా ఉపయోగకరమైన ప్రదేశాలలో అందరికీ సమాన ప్రవేశం ఉండాలని తెలిపే ఆర్టికల్. ఆప్షన్ ఏ 14, ఆప్షన్ బి 15(1), ఆప్షన్ సి 15(3), ఆప్షన్ డి 15(2). ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 15(2). ఐదవ ప్రశ్న, ఆధునిక దేవాలయాలు అని దేన్ని అంటారు? ఆప్షన్ ఏ ప్రాజెక్టులు, ఆప్షన్ బి ఆధునిక పరిశ్రమలు, ఆప్షన్ సి బోత్ ఆర్ ఏబి, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీజ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రాజెక్టులు. ఆరవ ప్రశ్న, కాజు పలక కింద అక్షరాలు పైకి ఉన్నట్లుగా కనిపించడానికి కారణం? ఆప్షన్ ఏ కాంతి రుజుమార్గం, ఆప్షన్ బి కాంతి పరావర్తనం, ఆప్షన్ సి కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, ఆప్షన్ డి కాంతి వక్రీభవనం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కాంతి వక్రీభవనం. ఏడవ ప్రశ్న, ఉత్ప్రేరకం యొక్క ఉపయోగం? ఆప్షన్ ఏ రసాయన చర్యను ప్రారంభించును, ఆప్షన్ బి రసాయన చర్యను ఆపును, ఆప్షన్ సి రసాయన చర్య రేటు తగ్గించును, ఆప్షన్ డి రసాయన చర్య రేటు పెంచును. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రసాయన చర్య రేటు పెంచును. ఎనిమిదవ ప్రశ్న, పిచ్చి కుక్క కాటు వల్ల సంభవించేది? ఆప్షన్ ఏ హైడ్రోఫోబియా, ఆప్షన్ బి టైఫాయిడ్, ఆప్షన్ సి మలేరియా, ఆప్షన్ డి హిమోఫిలియా. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హైడ్రోఫోబియా. తొమ్మిదవ ప్రశ్న, రఫీ వద్ద 16 ఎర్ర గోళీలు, 4 నీలం రంగు గోళీలు కలవు. రఫీ వద్ద నున్న ఎర్రని నీలం గోళీల నిష్పత్తి ఎంత? ఆప్షన్ ఏ 1:4, ఆప్షన్ బి 4:1, ఆప్షన్ సి 3:2, ఆప్షన్ డి 5:3. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 4:1. పదవ ప్రశ్న, గొట్టం ఏ బిసి వరుసగా 5 గంటలు, 10 గంటలు, 30 గంటలలో ఒక ట్యాంకు నింపుతాయి. 3 తెరిస్తే ఎన్ని గంటలలో తొట్టె నిండుతుంది? ఆప్షన్ ఏ 2 గంటలు, ఆప్షన్ బి 2.5 గంటలు, ఆప్షన్ సి 3 గంటలు, ఆప్షన్ డి 3.5 గంటలు. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 3 గంటలు. 11వ ప్రశ్న, చూస్ ది కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. లెట్ అస్ గో టు అరకు దిస్ సమ్మర్. ఆప్షన్ ఏ డోంట్ వి, ఆప్షన్ బి కెన్ వి, ఆప్షన్ సి షెల్ వి, ఆప్షన్ డి కుడ్ వి.
ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి షల్ వి. 12వ ప్రశ్న, రాము భోజనం చేసి బడికి వెళ్ళాడు, ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ ఏ సామాన్య వాక్యం, ఆప్షన్ బి సంశ్లిష్ట వాక్యం, ఆప్షన్ సి సంయుక్త వాక్యం, ఆప్షన్ డి అన్నీ సరైనవే. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సంశ్లిష్ట వాక్యం. 13వ ప్రశ్న, ఈ క్రింది వాక్యాలలో సరైన దానిని గుర్తించండి. 1వ అంశం, తనికెళ్ళ బర్నికి లోక్ నాయక్ సాహిత్య పురస్కారం లభించింది. ఆప్షన్ 2వ అంశం, అభినందన్కు వీర చక్ర పురస్కారాన్ని రామ్నాథ్ కోవింద్ అందజేశారు. 3వ అంశం, ఐసీసీ శాశ్వత సీఈఓగా జిఎఫ్ అలార్డిస్. 4వ అంశం, ఎస్బీఐ ఈకోగ్రాఫ్ నివేదిక భారత్ యొక్క జీడిపిని 9.3% నుండి 9.6% మధ్య అంచనా వేసింది. ఆప్షన్ ఏ 1, 4 సరైనవి, ఆప్షన్ బి 3 సరైనది, ఆప్షన్ సి 1, 2, 4 సరైనవి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. లోక్నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. 14వ ప్రశ్న, వ్యాసుని తల్లి పేరేమిటి? ఆప్షన్ ఏ అరుంధతి, ఆప్షన్ బి సత్యవతి, ఆప్షన్ సి అనసూయ, ఆప్షన్ డి కుంతీదేవి. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సత్యవతి.